నమస్తే, నా పేరు రాధిక. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు, ఇక వార్తల వివరాలు. ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. దేవాలయాలు భక్తులచే పోటెత్తాయి. వైష్ణవ దేవాలయాల్లో వేకువజాము నుంచే భారీగా క్యూ కనపడింది. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకున్నారు భక్తులు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆయా దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అంటారు వేద పండితులు. ఏడాదికి 21 ఏకాదశులు రాగా సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని చెప్తున్నాయి శాస్త్రాలు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకోవడం వల్ల ముక్తి ప్రసాదిస్తుందని నమ్ముతారు భక్తులు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వేకువజాము నుండే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. భారీ క్యూ లైన్లలో నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. మేయర్ యాదగిరి సునీల్రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని నగరంలోని వైష్ణవ దేవాలయాలు భక్తులచే కిటకిటలాడాయి. ప్రధానంగా నగరంలోని మంకమ్మతోట, విద్యానగర్, జ్యోతినగర్ ప్రాంతాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. భగత్ నగర్ జెడ్పీ క్వార్టర్స్లోని భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు భక్తులు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మరి అన్ని ఆలయాల్లో కూడా మరి ఆలయ నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్ కావచ్చు, కాలనికి సంబంధించిన పెద్దలు కావచ్చు, సంఘాలు కావచ్చు, భక్తులకు అనేక రకాలుగా కూడా మరి వసతులు కల్పించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక దర్శన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా మరి పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మరి పెద్దలు వినోద్ కుమార్ గారితో కలిసి నగరంలోని మార్కెట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, మంకమ్మతోట వెంకటేశ్వర టెంపుల్ కావచ్చు, రామ్నగర్ రమా సత్యనారాయణ టెంపుల్ కావచ్చు, అన్నీ కూడా దర్శించడం జరిగింది. మరి అక్కడ కూడా గౌరవ కార్పొరేటర్స్ పిట్టల శ్రీనివాస్ గారు, అదేవిధంగా హరిశంకర్ గారు, అదేవిధంగా మార్కెట్ రోడ్లో ఉన్న అధికారులు, మరి ఇక్కడ ఇతర పెద్దలందరూ కూడా మరి చాలా గొప్ప ఏర్పాట్లు చేసి మరి భక్తులకు విశేష దర్శనాలు కల్పిస్తూ ఉన్నారు. నిజంగా నేటి యువతరం కూడా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో దేవాలయాలకు రావడం చాలా మంచి శుభ సూచకంగా నేను భావిస్తున్నాను. ఇదే సందర్భంలో పట మరి కళాకారులు, మరి అన్నమయ కీర్తనలు కూడా దేవాలయాల్లో కూడా స్వయంగా అంటే గ్రామ్ఫోన్ రికార్డులు కాకుండా మరి వారు ఆలకించడం కూడా చాలా 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 సంతోషంగా ఉంది. మరి ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడాలని, మరి తెలంగాణ రాష్ట్రం చాలా గొప్పగా అభివృద్ధి చెందాలని, ఈ కొత్త ప్రభుత్వం నాయకత్వాన కూడా మరి తెలంగాణ రాష్ట్రం దేశంలో మంచిగా తీర్చిదిద్దాలని చెప్పి మరి ఈనాటి కొత్త ప్రభుత్వాన్ని కూడా నేను మరి కోరుకుంటున్నాను. ఈరోజు హరిహర క్షేత్రము వెంకటేశ్వర దేవాలయంలో స్వామివారికి విశేషమైన అభిషేకము, అలంకరణ, అట్నే స్వామివారి ద్వార దర్శనము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భక్తుల సహకారంతో, దాతల సహకారంతో, మా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని నగరంలోని 37వ డివిజన్ రామ్నగర్ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళల కోలాటాలు, భజన సంకీర్తనల మధ్య పల్లకీ సేవ కొనసాగింది. ఈ వేడుకల్లో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, హరిశంకర్ దంపతులు, ఆలయ కమిటీ చైర్మన్ చల్ల హరికృష్ణ, అర్చకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, శ్రీకాంతాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించారు ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఒంటెల రవీందర్రెడ్డి, కోశాధికారి పోలు కిషన్, ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రసాద్ రెడ్డి, వెంకటేశ్వరరావు, రాగి శ్రీనివాస్, గంగారపు రమేష్, భట్టు కరుణాకర్, చారి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్యకర్తలు అంతా కూడా మాకు సహకరించి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా యొక్క భక్తులకు మరియు మా యొక్క యాజమాన్యం వారికి అందరు కూడా పేరు పేరున భగవత్ మంగళాశాసనాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలి. స్వామివారి యొక్క ఆలయ యొక్క ప్రతిష్ట చాలా శ్రేష్టంగా ఉండాలి. ఈ యొక్క మన ఎల్ఎండి కాలనీలోని వెంకటేశ్వర ఆలయం ఇప్పటిది కాదు, పెద్దజీయ స్వామివారి యొక్క కరకమలం చేత ప్రతిష్ఠించినటువంటి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట మానసాదేవి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి ఏర్పాట్లు చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నాగసాయి శర్మ మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, 108 సార్లు పారాయణాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అలాగే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంగా దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకునేటువంటి సదవకాశంగా ఈ దేవాలయంలో ఉదయం 8:30 నుంచి కూడా అభిషేక కార్యక్రమాలు ప్రారంభమై 11 వరకు నిరాటంకంగా 108 సార్లుగా పురుష సూక్త పారాయణతోని ఈరోజు దేవాలయంలో మనకి పారాయణ వ్యవహారంగా అభిషేకం జరుగుతోంది శ్రీరాముల వారికి. ప్రతి కార్యక్రమం వైభవంగా చేస్తున్నట్టే ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం మరింత వైభవంగా. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. ఆయా భాషల్లో పట్టు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా 5 అంశాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేస్తున్నారు కరీంనగర్ డీఈఓ జనార్దన్ రావు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నారు ఆయన. వారికి పలు సూచనలు చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు. విద్యార్థులను పలు అంశాలపైన అడిగి తెలుసుకుని సూచనలు చేశారాయన. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో భాషపైన పట్టు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వారం నుండి రోజుకో స్కూల్ను సందర్శించి డిఈ గ్రేడ్లలో ఉన్న విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తరగతి గదుల్లో నేర్చుకున్న అంశాలు ఏ మేరకు నేర్చుకుంటున్నారనేది పరిశీలిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట హెడ్ మాస్టర్ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో పాఠశాలల్ని బలోపేతం చేసి పిల్లలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ తరగతి సామర్థ్యంలో పరిపూర్ణం చేయడానికి, లాంగ్వేజ్లో ముఖ్యంగా లాంగ్వేజ్ విషయంలో మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనుసరించి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియంలో భాషలో 5 సామర్థ్యాలు అంటే ఫస్ట్ వినడం, విన్నది రెస్పాండ్ అవ్వడం, వెంటనే విన్నది విన్నట్టుగా చెప్పడం, చెప్పిన దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, అందులో భాగంగా ఏ భాషలో అయితే వాడు వింటున్నాడో దాన్ని ఏ భాష ఏ దేంట్లో అయితే రెస్పాండ్ ఇస్తున్నాడో ఆ భాషను ముందర నేర్చుకునే ప్రయత్నం చేయడం, నేర్చుకునే క్రమంలో అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న తర్వాత దాన్ని 2 రకాలుగా అంటే ఓరల్గా వ్రాతపూర్వకంగా పర్ఫెక్ట్గా తెలియజేయడం. ప్రపంచ స్థాయి అత్యాధునిక జిమ్ యంత్రాలు కరీంనగర్లో అందుబాటులోకి వచ్చాయి. 5 యువత శిక్షణ ఇస్తూ ఆరోగ్యాన్ని, శారీరక దారుఢ్యాన్ని అందిస్తోంది ఫిట్ ఆఫ్ జిమ్ సెంటర్. 5 పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫిట్డాక్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని బాబినాలపల్లిలో ఫిట్డాక్ జిమ్ 5వ వార్షికోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిని వెలిగించి వార్షికోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ప్రామాణికాలతో కరీంనగర్లో ఫిట్ డాగ్ జిమ్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్న నిర్వాహకులను అభినందించారు. నిర్వాహకులు అనూప్ రావు మాట్లాడుతూ నిష్ణాతులైన శిక్షకులతో యువతకు జిమ్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పురుషులు మహిళలకు వేరువేరుగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజీషియన్ డాక్టర్ తిరుపతి రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, ఆసంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు ఫిట్ డాగ్ యొక్క 5th యానివర్సరీ సందర్భంగా, కంప్లీషన్ ఆఫ్ 5th యానివర్సరీ సందర్భంగా నన్ను ఇన్వైట్ చేసినందుకు బ్రదర్ అరుణ్ గారికి, అట్లాగే బ్రదర్ రాధాకృష్ణ రెడ్డి గారికి, అనూప్ గారికి అండ్ రాధాకృష్ణ గారికి ఇద్దరు కూడా హృదయపూర్వక ధన్యవాదములు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరం. మనం ఎంత ఫిట్గా ఉంటే అంత యాక్టివ్గా ఉంటాం మనము. సో ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ అలర్ట్నెస్ ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరం. నవ్ డేస్ కరీంనగర్లో మా ఫిట్ డాగ్ సంస్థ 5వ సంవత్సరం పూర్తి చేసుకున్నది. చాలా సంతోషంగా ఉంది. చూస్తుండగానే 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. సో 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. మా క్లయింట్ల అందరికీ కరీంనగర్లో ఇప్పటివరకు మా క్లయింట్ల అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. నేను ఈ ఫీడ్బ్యాక్లో జాయిన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నవి. ప్రపంచ స్థాయిలో ఎక్కడైతే ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి అమెరికా స్థాయిలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా మంచి ట్రైనింగ్ ఇచ్చేవారు మా వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. మీకు మీ స్పెషలైజేషన్ బట్టి ఇక్కడ వాళ్లకు కావాల్సినటువంటి ఫిట్నెస్ను వీళ్ళు బిల్డప్ చేయడానికి అందుబాటులో ఉన్నారు. నాకు చాలా జిమ్లలోకి వెళ్ళాను, హైదరాబాద్లో వెళ్ళాను, చాలా చోట్ల వెళ్ళాను, కానీ మా ఫిట్ డాక్లో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ ఎక్కడ లేదు. అందరు ఆరోగ్యం కోసం ఫిట్ డాక్ను సందర్శించాలా, చూడాలి. ఇక్కడ ఫిట్ డాక్లో జాయిన్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. శాంతి ప్రేమకు చిహ్నం యేసుక్రీస్తు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎల్లుండి క్రిస్మస్ వేడుకలు జరుపుకోనున్నారు. ఇప్పటికే అన్ని చర్చిలు వేడుకలకు ముస్తాబయ్యాయి. ప్రత్యేక ప్రార్థనలతో పాటు సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కరీంనగర్లోని సిఎస్ఐ వెస్లీ సెంటినరీ లూర్జమాతా చర్చిలు వేడుకలకు ముస్తాబయ్యాయి. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో నగరంలోని వ్యాపార కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. కొత్త దుస్తులు, బహుమతుల కొనుగోలు, అమ్మకాలతో కలకలలాడుతున్నాయి దుకాణాలు. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. నెల రోజుల ముందు నుండి క్రిస్మస్ ముందస్తు సంబరాలు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎల్లుండి క్రిస్మస్ పండుగ జరగనుంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోనూ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. క్రిస్మస్కు చాలా రోజుల ముందు నుండే పండగ సందడి మొదలైంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చలను అందంగా అలంకరించుకున్నారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటిపైన వేలాడదీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీను ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగురంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతో అలంకరిస్తారు. ఇది ప్రజలందరికీ దీవెనకరంగా ఉండాలని, స్థానిక క్రైస్తవ సమాజానికి బహు ఆశీర్వాదకరంగా ఉండాలని, మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా నిండైన మెండైన దేవదేవుని యొక్క దీవెనలో ఉండాలని, కొత్త ప్రభుత్వం కూడా మంచి వాతావరణంలో చక్కని పరిపాలన అందించాలని, ప్రజల క్షేమం మేలులు కలగాలని మరి మేము కోరుకుంటూ వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థించడమే కాక మరి అనేకమైనటువంటి రీతిలుగా మేము సహాయ సహకారాలు కూడా మరి అందిస్తూ ఉన్నాం. కొత్త ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా మరి క్రైస్తవ కమ్యూనిటీగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో వారు ఏర్పాటు చేసినటువంటి మరి క్రిస్టియన్ లవ్ పిస్టన్ బట్టి కూడా మరి వారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ సందర్భంగా కరీంనగర్ మార్కెట్లో సందడి నెలకొంది. నగరంలోని టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్, తదితర ప్రాంతాలలో దుకాణాలు కొనుగోలుదారులతో క్రిక్కిరిసిపోయాయి. కలర్ పేపర్స్, కొవ్వొత్తులు, దుస్తులు కొనుగోలు చేస్తున్నారు. స్టార్ ఆకారంలోని అలంకారాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు.
లోని సిఎస్ఐ వెస్లీ చర్చితో పాటు పలు ప్రార్థనా మందిరాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. సామూహిక ప్రార్థనలు ప్రత్యేక విందులతో పాటు జరగనున్నందున ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ చెట్టు, క్రీస్తు జననం దృశ్యాలు వంటి వాటితో కూడిన క్రిస్మస్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఈ కరీంనగర్ మహా నడిబొడ్డులో ఉన్నటువంటి మహాదేవాలయం 1911 సంవత్సరంలో దీని పునాది రాయి వేయబడడం, 1912 సంవత్సరంలో ఇది ప్రతిష్ఠించబడడం, ఈ మందిరం ప్రతిష్ఠించబడడం 2012 సంవత్సరానికి దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర గడించినటువంటి మహాఘన చరిత్ర కలిగిన దేవాలయం. ఇలాంటి దేవాలయంలో రేపు ఎల్లుండి జరగనైనటువంటి క్రిస్మస్ మహాపర్వదినం కొరకైనటువంటి లైటింగ్స్ కానీ డెకరేషన్స్ కానీ మా ప్యాస్టర్ కమిటీ పెద్దలు, మరి సిహెచ్ దేవదాస్ గారు, ట్రెజరర్ నెల్సన్ గారు, గౌరవ ప్యాస్టర్ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి మరి చాలా బలమైన తీర్మానాలు చేసి మరి ఈ సంవత్సరం పండుగ గంభీరంగా జరిపించాలి అనేటువంటి ఆలోచనతో వారు చేస్తున్నారు. ఇక్కడ మహిళా కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. అందరి యొక్క ప్రోత్సాహం చేత, అందరి సహాయ సహకారాల చేత మేము ఈ సంవత్సరం గంభీరంగా చేయడమే కాక అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. నవంబర్ 25 నుండే క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. పలు ప్రార్థనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎంసీఏ, యంగ్ ఇండియా తదితర సంఘాల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకు దుస్తులు, సరుకుల లాంటివి పంపిణీ చేస్తున్నారు. ఇది ప్రపంచ యావత్తు అందరూ అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని కులాలు వారు చేసుకునే పండుగ. ఒక యేసుక్రీస్తు ఒక క్రైస్తవులకే కాదు, ప్రతి మానవుని మేలు కొరకు, పాపుల కొరకు జన్మించిన మహనీయుడు. ఆయన తర్వాతనే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని మొదలైంది. అంతకుముందు ప్రపంచం లేదు, అసలు ఉన్నది కానీ ఆయన తర్వాతనే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అనే మొదలైంది. ఆ మహనీయుడిని జన్మదినాన్ని జరిపించుకుంటకు దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడు. ఈ యొక్క అవకాశంలో అనేక విధాలుగా ప్రతి సంఘంలో, ప్రతి దేశాలలో ఉమెన్ క్రిస్మస్ అని, సండే స్కూల్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, మెన్ క్రిస్మస్ అని, ఎన్నో విధాల క్రిస్మస్లు. అంటే మనం ఇచ్చి పుచ్చుకోవడం, మన సంతోషాన్ని పంచడం, మళ్ళీ ఇతరులకు కూడా ఈ సంతోషాన్ని తెలిపి క్యారల్స్ ద్వారా ప్రతి గృహాన్ని సందర్శించినప్పుడు ప్రతి ఒక్కరు మా పాటలు విని వారి దేవుని సువార్త వినాలని. కరీంనగర్లోని మలబార్ గోల్డ్ షోరూంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆర్టిస్టీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో విభిన్న గోల్డ్, డైమండ్స్ ఆభరణాలు అందుబాటులో ఉంచారు. ఈ నెల 22న ప్రారంభమైన ఈ ప్రదర్శనశాల 25 వరకు కొనసాగనుంది. నగరంలోని విఐపీలు, పలువురు ప్రముఖులు ఈ ఆర్టిస్టీ ప్రదర్శనను సందర్శిస్తూ ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రెనే ఆసుపత్రి ఎండీ డాక్టర్ రజనీ ప్రియదర్శిని ఈ ప్రదర్శనను సందర్శించి పలు ఆభరణాలు కొనుగోలు చేశారు. విభిన్న ఆధునిక గోల్డ్, డైమండ్ ఆభరణాలు అందుబాటులో ఉంచారని, మహిళలకు ఎంతో నచ్చుతుందని కొనియాడారు. సో ఇక్కడ నేను చూసిందైతే ఎక్సలెంట్ కలెక్షన్, సూపర్బ్ కలెక్షన్. ఒక్కొక్క డైమండ్ సెట్ కానివ్వండి, ఈవెన్ జ్యువెలరీ, అదర్ గోల్డ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ కలెక్షన్, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ. సో అందరికీ, కరీంనగర్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఒకసారి మీరు ఈ మలబార్కి సందర్శించి ఒక యూ జస్ట్ విజిట్ అండ్ వాచ్ వాట్ ఆర్ ఆల్ ఐటమ్స్ హియర్. మీరు చూస్తే డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు అండ్ డెఫినెట్గా కొనేస్తారు. ముస్లిం మైనార్టీలోని చిరు వ్యాపారులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు ఫకీర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ సలీం. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు తమకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రావాల్సిన హక్కులు సాధించుకుందామన్నారు. డబుల్ రోడ్డు ఖారీ కానీ, అరటి పండ్లు కానీ పండ్లు అమ్ముకొని, ఎందుకంటే ఘోరమైన పరిస్థితి ఉందన్నట్టు ఎన్నికట్లెక్క లేదు. దాని గురించి ఇంతకుముందు సుధా టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు 100,000 రూపాయలు లోన్లు ఇస్తున్నారు, మోసం చేసిరు, ముఫెడ్ బండ్లు ఇస్తున్నారు, వాడుకున్నారు తప్ప ఎలాంటి టీఆర్ఎస్ గవర్నమెంట్, కేటీఆర్ కలిసినాము, హరీష్ రావు కలిసినాము, చాలా మినిస్టర్ గొప్పలేశ్వర్ కలిసినాం, గంగుల కమలాకర్ అన్న కలిసినాం, అందరిని కలిసినాం, అందరు మోసం చేసిరు తప్ప ఎలాంటి సాయం చేయలేదు. కరీంనగర్ జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
రూరల్ మండలం బొమ్మకల్లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు జరగగా, తిమ్మాపూర్ మండలం జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో సంబరాలు అంబరాన్నంటాయి. ఆయా ప్రాంతాల్లో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు విద్యాసంస్థల చైర్మన్లు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అలోహా 2023 పేరుతో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ప్రతి సంవత్సరం ఎంబీఏ విభాగంలో 100% ప్లేస్మెంట్లు అందిస్తున్నట్టు తెలిపారు విద్యాసంస్థ చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి. భవిష్యత్తులోనూ ఇవే ఫలితాలు సాధిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. Thank you all for joining this MBA course in Trinity College of Engineering Technology, especially the freshers. And today our alumni also has joined. It's a very good thing. Thank you for remembering your college and coming back to your college days once again with the happy and smiley faces today. Makes us feel very proud of you and the college and all our blessed staff here. One thing, all the alumni, you should never forget the college nor your college mates. Wherever you go, you should be pulling or helping one another, helping each other out and having a strong sense of community among yourselves. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా జ్యోతిష్మతి విద్యాసంస్థల అధినేత జువాడి సాగర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. 2024 సంవత్సరానికి గోల్డ్ మెడల్ సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిష్మతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రావు, అకాడమిక్ అండ్ ఆడిట్ డీన్ డాక్టర్ వైశాలి, స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ సంపత్రావు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు. టెక్నాలజీస్లో ఫ్రెషర్స్ పార్టీ జరుపుకుంటున్నాము. సీనియర్స్ వెళ్ళిపోతున్నారు అండ్ జూనియర్స్ వచ్చినందుకు వాళ్ళకి మేము ఫ్రెషర్స్ పార్టీ అనేది జరుపుతున్నాం. అండ్ చాలా ఎనర్జెటిక్గా పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి అన్ని. నా పేరు శరణ్య, నేను ఈ జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో 3rd year సిఎస్సి చదువుతున్నాను. ఒక బీటెక్ స్టూడెంట్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అయితే కావాల్సి ఉంటాయో అవన్నీ మా కాలేజ్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ మా చైర్మన్ సాగర్ రావు సార్ గారు చాలా సపోర్టివ్గా ఉంటారు స్టూడెంట్స్కి. అండ్ మాకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట నాగదేవత ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు పోలీసుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మామిడాల సురేందర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా హోమం నిర్వహించిన అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల ప్రెస్ క్లబ్ సభ్యులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి మాట్లాడుతూ గత 10 కాలంలో రసమయ్యి చేసిన అభివృద్ధి శూన్యమని తెలిపారు. ఇకనైనా చౌకబారు ఆరోపణలు మానుకోవాలని, లేని పక్షంలో నియోజకవర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల సంపత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలు రాము, రమేష్, అధికార ప్రతినిధి ఎలకపల్లి సంపత్, ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, మండల కోఆప్షన్ తాజుద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు
ఎస్ఎల్ గౌడ్, కోఆర్డినేటర్ సమత్, అధ్యక్షులు చిరంజీవి, ఎస్ఈసెల్ మండల అధ్యక్షులు రెడ్డిగాని రాజు పాల్గొన్నారు. కరీంనగర్ చార్టెడ్ అకౌంటెంట్ బ్రాంచ్ కార్యాలయంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల సీఏలకు ఏర్పాటు చేసిన 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు దక్షిణ భారత శాఖ అధ్యక్షులు పన్నరాజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న తరుణంలో కరీంనగర్కు చెందిన 32 మంది సీఏలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ బ్రాంచ్ అధ్యక్షులు రేణిగుంట సతీష్ మాట్లాడుతూ, ఈ శిక్షణ కార్యక్రమానికి న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరు నుండి ట్రైనర్స్ వస్తున్నట్లు తెలిపారు. ఐసీఏఐ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ సీఏలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిన్న మస్తాన్, మాండవ సునీల్ కుమార్, నరేష్ చంద్ర గెల్లి, అనిల్ రెడ్డి, వెన్నం మల్లేశం, సంతోష్, శేఖర్ రెడ్డి, తోట ఆంజనేయులు పాల్గొన్నారు. దేశమంటే మట్టి కాదే, దేశమంటే మనుషులే అనే ఇదే ఉంది. అది దేశమంటే, నేషన్ అంటే మనుషులే దేశం అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ హ్యాపెన్స్, ది కంట్రీ డెవలప్స్. అది మరి నాకు అది కాకుండా నేను సౌత్ ఇండియాలో కూడా ఇన్క్లూజివ్ గ్రోత్ అని పెట్టుకున్నాము ఈ సంవత్సరానికి స్లోగన్. ఇన్క్లూజివ్ అంటే ఇటువంటి చిన్న ప్లేసెస్ని, ఇటువంటి చిన్న స్మాల్ అండ్ మీడియం ప్రాక్టీషనర్స్ని కూడా ఎంబ్రేస్ చేసుకొని ముందుకు పోవాలా, అందరూ కలిసి డెవలప్మెంట్లో భాగస్సులు కావాలనేసి ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండము. గవర్నమెంట్ తరఫున ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎలాంటి కరెంటు రేట్లో కానీ, లోన్స్లో కానీ రేట్లు తక్కువ, ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ కావడం కానీ, ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి? గవర్నమెంట్ చేసిందంతా నార్మల్ వ్యాపారవేత్తలకు అర్థం కాదు. అందుకోసమని మా లాంటి సీఏల కోసం, సీఏలు సర్టిఫికేషన్ కోర్స్ చేసిన తర్వాత వ్యాపారవేత్తలకు వాళ్ళకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పడానికి కోసమని ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కోర్సు 5 డేస్ వస్తుంది. ఇందులో ఎనీ అప్డేషన్స్ ఉన్నా కానీ, నార్మల్గా ఎవరైనా కొత్త స్టార్టప్ కానీ, చిన్న తరహా పరిశ్రమలు పెట్టడానికైనా కానీ, వాళ్లకు కలిగిన సందేశాలన్నీ తీర్చుకోవడానికని సీఎల్ అందరం మేము రెడీ అవుతున్నాము. అన్ని మతాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఆయా వర్గాలకు అండగా ఉంటుందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ముంజంపల్లి ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే కవ్వంపల్లి. పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దసాని సులోచన, ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, ఫాస్టర్లు సంఘం అధ్యక్షులు జయరాజ్, నయాబ్ తహసీల్దార్ అజ్మిత్ నవాజ్, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రేమిడి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీంద్రాచారి, నాయకులు ముద్దసాని శ్రీనివాసరెడ్డి, తాళ్లపల్లి సంపత్ గౌడ్ పాల్గొన్నారు. ఒకరినొకరు గౌరవించబడాలి అనేది ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న సోదరులందరికీ కూడా, క్రైస్తవ సోదరులందరికీ కూడా చాలా కాలాతీతమైంది. ఒకటే, మీరు వెళ్ళే ముందు యేసు ప్రభు ఏ మాటలైతే చెప్పినాడు గాలికి వదిలేయకండి, ఈ చెవితో విని ఈ చెవితో పడేయకండి. దయచేసి మాదిరికరమైన జీవితాన్ని మీరు అనుకరించాలని. రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందరాల మిశ్రా భవన్లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవారెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న సిపిఎం జిల్లా స్థాయి ప్లీనం నిర్వహిస్తున్నామని, ఇందులో పలు అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, భీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, సుంకరి సంపత్, ఎడ్ల రమేష్, నరేష్ పటేల్ పాల్గొన్నారు. ఇంకా అనేక హామీలు, గ్యారంటీలే కాకుండా ఇంకా అనేక హామీలు, సుమారు దాదాపుగా ఒక 120 హామీల వరకు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా అమలు చేయాలి. ప్రజల పక్షాన ప్రజలైతే ఏదైతే కోరుకున్నారో కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళు లబ్ధి చేకూరుతా అని చెప్పేసి వారు ఆశించారో వారి ఆశించిన దానికి భిన్నంగా కాకుండా ఆశించిన ప్రజలకు అనుగుణంగా కూడా పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా. కరీంనగర్ జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామన్నారు ఈఎన్సి శంకర్. తిమాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం యాసంగి సాగుకు 27.541 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, జనవరి 1 నుండి మార్చి 31 వరకు నీటిని విడుదల చేస్తామని అన్నారు. వారబందీ పద్ధతిలో 8 రోజులు ఆన్, 7 రోజులు ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని తెలిపారు. బావులు, బోర్లు, ఇతర నీటి ఆధారిత పంటలు సాగు చేసుకోవచ్చని రైతులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వాడుకునే పరిస్థితి లేదని, ప్రస్తుతం మరమ్మత్తు పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శివకుమార్, అధికారులు ఉన్నారు.
మీరు ఫస్ట్ నుండి రిలీజ్ చేసుకోండి ఆదేశించారు. దానికి అనుగుణంగానే మనము జనవరి 1 నుండి మనము మార్చి 31 వరకు ఉన్న వాటర్ను ఎన్ని వెట్టింగ్లు ఏంటి అనేది మేము డిసైడ్ చేసుకున్నాము. సో ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో అట్లా అనుకుంటున్నాము. సో దీన్ని మీ ద్వారా రైతు సోదరులందరికీ ఐడి క్రాప్ చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని పండుగల విశిష్టతను విద్యార్థులకు వివరించేందుకు ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు నాటికను ప్రదర్శించినట్టు వివరించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్లు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని దేవాలయాల్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. ఇందులో భాగంగా కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోగుల ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు పలువురు గాయకులు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అన్నమయ్య కీర్తనలు విని మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వారిని అభినందించి సత్కరించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు తదితరులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, బాలభవన్ సూపరింటెంట్ మంజులాదేవి, కుమారి శ్రీకృతి, శారద, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కళాకారులు మరి అన్నమయ్య కీర్తనలు కూడా దేవాలయాల్లో కూడా స్వయంగా అంటే గ్రామ్ఫోన్ రికార్డులు కాకుండా మరి వారు ఆలకించడం కూడా చాలా 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 సంతోషంగా ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధికా.